తిరుపతి గ్రామాల్లో ఏంటో అసలు మేసన్సే లేరు, కట్టేవాళ్ళు లేరు. సో పక్కన గ్రామం నుంచి కలెక్టర్ గారే ఆ మేసన్స్ని కూడా ఆర్గనైజ్ చేశారు. ఆ మేసన్స్ కూడా ఎలా చేశారంటే ప్రతి ఒక్క టాయిలెట్కి 2000 రూపాయలు చొప్పున మజదూరి పెట్టేసినారు. అంటే 2000 రూపాయలు చొప్పున ఆ మేస్త్రి, ఇంకా అతని దగ్గర ఒక 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 ఉత్తరాయన ఉంటాడు, తర్వాత మన వాళ్ళు కూడా కొద్దిగా సహకారం ఇచ్చేటట్టు చేసుకున్నారు. ఒక్కొక్క టాయిలెట్కి 2000 రూపాయలు చొప్పున పెట్టేసినారు. ఇద్దరు మేస్త్రీలు కలిపి 3 టాయిలెట్లు ఒక రోజులో కట్టగలుగుతున్నారు. దాదాపు 48 గంటల్లో మొత్తం గ్రామంలో ఉన్నటువంటి టాయిలెట్స్ కట్టడం జరిగింది. దాదాపు 187 టాయిలెట్స్ కట్టడం జరిగింది. చాలా చక్కగా కట్టారు. అక్కడ చూసుకున్నట్టయితే క్వాలిటీ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక డిగ్రీ చదివినటువంటి అమ్మాయిని అడిగాను, ఏమమ్మా ఈ టాయిలెట్ కట్టడంతో మీకు లాభం ఏంటిదంటే, నేను రాత్రి బయటికి పోవాల్సిన అవసరం లేదు సార్, అక్కడ పాములు కానీ తేళ్లు కానీ ఉంటాయి, నాకు అటువంటి బాధలు ప్రమాదాలు ఏం లేదు, ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంది కాబట్టి చేసుకుంటాను. అవును, మరి మీ దగ్గర నీళ్లు లేదు కదా, మరి నీళ్ళు ఎలా వాడతారు సార్? సాధారణంగా టాయిలెట్ పోయినా కూడా మేము నీళ్లు వాడతాం కదా, ఇప్పుడు మా టాయిలెట్ ఉన్నప్పుడు మేము దాన్ని పరిశుభ్రంగా పెట్టుకున్న బాధ్యత మనలో ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, టాయిలెట్ కట్టడము ఒక ఎత్తు అయినప్పటికీ దాని వాడకము, దాని యూటిలైజేషన్ మరీ చాలా అతి ముఖ్యం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రిప్రజెంటేటివ్స్ కానీ మనవి చేస్తున్నాను. తర్వాత కొన్ని అదే జిల్లాలో దేవునిపల్లి గ్రామంలో కలెక్టర్ గారు ఏం చేశారంటే, పెద్ద కంపెనీస్కి సిమెంట్ కంపెనీస్తో మాట్లాడి 350 రూపాయలు సిమెంట్ బస్తా వచ్చేటిది 275 రూపాయలకి అరేంజ్ చేయగలిగినారు. సో దానిలో కూడా ఖర్చు తగ్గింది. సో ఇలాగ చేయడంతో ఎక్కడ మాత్రమో పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, విలేజ్ ఆర్గనైజేషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా మనం చేయగలిగితే అతి త్వరలో ఈ యొక్క 33 లక్షలు టాయిలెట్ మనం ఏది మాత్రం కట్టేది ఉందో తప్పనిసరిగా అందరూ కూడా మనం ఒక యుద్ధ ప్రతిపత్వంగా మనం చేయగలిగితే అతి త్వరలో మనం చేసుకొని మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మనం నిరూపించడానికోసం ఎంత సమయం పట్టదని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. కానీ దీనిలో ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ అందరూ కూడా ఆరోగ్య విషయంలో, మరుగుదొడ్డి విషయంలో ప్రత్యేక దృష్టి వహించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా పంచాయతీరాజ్ శాఖ తరఫున మేము మనవి చేస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు తర్వాత మన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఆధ్వర్యంలో వాటర్ గ్రిడ్ కార్యక్రమం కూడా మనము చేపట్టుకుంటున్నాము. ఆల్రెడీ ఇంటేక్ వెల్స్ గ్రౌండింగ్లోకి ఉంది, త్వరలోనే టెండర్స్ కూడా పిలవడం జరుగుతుంది. ఇక సంవత్సరం చాలా ఇళ్ళకి ఇంటింటి నల్ల కార్యక్రమం కూడా నిరూపించగలుగుతున్నామని చెప్పేసి మేము చెప్పుకోగలుగుతున్నాము. అతి త్వరలో వచ్చే సంవత్సరంలోనే చాలా ఇళ్ళకి ఇంటింటి నల్ల కార్యక్రమం కూడా గ్రౌండ్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. అలా ఉన్నప్పటికీ ప్రతి ఇంటికి నల్ల ఉంటుంది కాబట్టి టాయిలెట్ కూడా మనం కట్టుకోగలిగితే ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మనకి రానున్నటువంటి రోజుల్లో వచ్చే సమస్య ఏంటిదంటే, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం చేయాలి. ఆ డ్రెయిన్స్ ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి డ్రెయిన్స్, ఆ డ్రెయిన్లో ఉన్నటువంటి మురికి నీరు, దాన్ని మనం ఎలాగ ట్రీట్మెంట్ చేసుకొని, ఎలాగ మనం సోప్ పిట్ చేసుకొని, ఎలాగ మనము టెక్నాలజీ వాడుకోగలుగుతామని చెప్పేసి మనం ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి కూడా మనము ఈ యొక్క కార్యక్రమంలో మనము ఖర్చు పెట్టడానికి కోసం మన దగ్గర డబ్బులు తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి మీకు పనివి చేస్తున్నాను. కాబట్టి రానటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రూరల్ వాటర్ సప్లై సిబ్బందికి కానీ, మన డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్కి కానీ, మన జిల్లా పరిషత్ సిఇఓస్కి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ సిబ్బందికి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి, ప్రముఖమైనటువంటి బాధ్యత ఏంటిదంటే, ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి మనం ఏర్పాటు చేసే విధంగా మనం తోడ్పడవలసిన అవసరం ఉంది, మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని 100% ఓపెన్ ఎడ్యుకేషన్ ఫీ చేయవలసిన బాధ్యత ఉంది. ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి గారు హెచ్ఐసిసిలో ఒక కార్యక్రమం పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 100% ఓడిఏ ఫ్రీ కావాలి అని చెప్పారు. అది కావాలంటే వారు చెప్పడంతో అవ్వదు, మనం అందరం కూడా కలిసికట్టుగా అండదండగా ఉంటేనే ఈ యొక్క కళని మనం నిరూపించగలుగుతామని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమించుకుంటున్నాను. అలాగే ఈ 36 గ్రామ పంచాయతీలకి ఏ మాత్రం అవార్డు వచ్చిందో వారికి నా ఒక పర్సనల్ తరఫున ప్రత్యేకంగా వారికి అందరికి కూడా కంగ్రాచులేట్ చేస్తూ,
మరి రానున్నటువంటి సంవత్సరంలో 36 కాదు 3600 గ్రామ పంచాయతీలకు మనం టార్గెట్ చేయాలి. తప్పనిసరిగా మీరందరూ కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మనం తీసుకుంటాం సెలవు తీసుకుంటాం.